ప్రజా ఆదరణ ఉన్నవారికి జనాదరణ చాలా ముఖ్యం. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఎన్నికలకు కొత్త ఓటర్లు వస్తారు. ప్రతి ఐదేళ్లకు నూతన తరం వస్తుంది. వారి అభిప్రాయాలను పట్టుకొని అనుకూలంగా నడవడం అంటే చాలా కష్టమైన, క్లిష్టమైన విషయం. అయితే చాలాసార్లు రాజకీయ పరిస్థితులు కూడా కలిసి వచ్చి అప్పటికి ఆయన్నే గ్రేట్ అని గెలిపించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, ఆయనకు 2019 ఎన్నికలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఆయన ఈసారి గెలవడం చాలా ముఖ్యం. ఓ విధంగా టీడీపీకి కూడా అతి ముఖ్యం. చంద్రబాబు రాజకీయ జీవితం 1978లో మొదలైంది. అప్పట్లో కాంగ్రెస్ దేశంలో 2 ముక్కలైంది. ఇందిరాగాంధీ తన చరిష్మాను నమ్ముకొని ఇందిరా కాంగ్రెస్ అని ఓ పార్టీని కొత్తగా ఏర్పాటు చేశారు. దానికి హస్తం గుర్తు కేటాయించారు. అప్పట్లో ఉమ్మిడి ఏపీలో రెడ్డి కాంగ్రెస్ అని సీనియర్ నేతలంతా అందులో చేరిపోయారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్కు అభ్యర్థులే దొరకలేదు. ఆ టైంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి నారా చంద్రబాబు నాయుడు అనే 28 ఏళ్ల యువకుడు టికెట్ కోరుతూ దరఖాస్తు దాఖలు చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వమని ఆ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి రాజగోపాల్ నాయుడు సిఫార్సు చేయడంతో చంద్రబాబుకు టికెట్ దక్కింది. దేశంలో ఇందిరాగాంధీ వేవ్ ఎలా ఉన్నా కానీ ఏపీలో మాత్రం ఆమె పార్టీ గెలిచింది. అలా లక్కీగా చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యే అయిపోయాడు. ఆ తర్వాత ఆయన మంత్రి కూడా అయిపోయారు. టీడీపీ ఏర్పాటుతో కాంగ్రెస్ పని అయిపోగా 1983లో ఆ పార్టీలో చేరిన చంద్రబాబు తన మామ ఆయన నందమూరి రాజకీయ సలహాదారుడుగా మారి పార్టీని తన అధీనంలో తెచ్చుకున్నారు. ఇక 1995 ఆగస్టులో పార్టీలో వెన్నుపోటు సంఘటనతో బాబు సెప్టెంబర్ 1 ముఖ్యమంత్రి అయిపోయారు. 1999 నాటికి బీజేపీ వాజ్పేయి గాలిలో మరోమారు సీఎం అయిపోయారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. 2004 నాటికి ఆయన పప్పులు ఉడకలేదు. వైఎస్ఆర్ రూపంలో ఆయన్ని పెద్ద ప్రమాదం ముంచేసింది. బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. 2009 మళ్ళీ చంద్రబాబు ఓడిపోయారు. ఇక 2014 నాటికి రాష్ట్ర విభజన కలిసి వచ్చింది. అలాగే మోదీ పవన్ తోడు కూడా చంద్రబాబును గట్టెక్కించాయి. ఇప్పుడు కీలక దశకు చంద్రబాబు చేరుకున్నారు. 15 ఏళ్ల క్రితం తండ్రి చేతిలో ఓడిపోయిన బాబుకు ఈసారి కొడుకు జగన్ చేతిలో పరాభవం తప్పదని అన్ని సర్వేలు గట్టిగా చెబుతున్నాయి. జనం నాడి కూడా అలాగే ఉంది. ఇక ప్రముఖ జాతీయ పత్రిక ఎకనామిక్స్ టైమ్స్ ఏపీ ఎన్నికలపై రాసిన ఓ కథనం ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ కథనం ఎన్నో విషయాలను ప్రస్తావించింది. చంద్రబాబు రాజకీయ జీవితం మరికొద్ది రోజుల్లో ముగిస్తుందని వారు చెప్పుకొచ్చారు. దానికి పునాది 11 పడితే 23 ఫలితాల తర్వాత చంద్రబాబు పదవి విరమణ చేయాల్సిందేనని కూడా గట్టిగా చెప్పేసింది. ఇందుకు చంద్రబాబు అనేక తప్పులే కారణమని కూడా ఆ పత్రిక కథనం తేల్చేసింది. జగన్ ప్రభంజనం ఏపీని ఊపేస్తుందని, అది 2004 కంటే కూడా ఎక్కువగా ఉందని, ఏపీలో పవన్ బాబు రహస్య బంధం కూడా జనాలకు తెలిసిపోయిందని, ఫలితంగా ఈ ఇద్దరికి కోలుకోలేని విధంగా ఫలితాలు ఉంటాయని కూడా వారు రాసుకొచ్చారు. మొత్తానికి ఈ కథనమే నిజమైతే మాత్రం సరిగ్గా 4 దశాబ్దాల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయినట్లే. ఎందుకంటే ఈసారి ఓడిపోతే చంద్రబాబు వయోభారం రీత్యా మళ్ళీ పార్టీని నడిపించలేరన్న భావన కూడా బాగానే వినిపిస్తుంది. మరోవైపు ఓసారి అధికారం దక్కితే జగన్ మరిన్ని టర్మ్లు పాలించేందుకు దాన్ని ఉపయోగించుకుంటారని కూడా అంచనాలు వస్తున్నాయి. సో చంద్రబాబు రిటైర్మెంట్ కథనం ఇప్పుడు సర్వత్ర చర్చకు దారితీస్తుంది. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరి.